Chukka Kura Chapala Pulusu tayar cheskodan kavalsina padarthalu ante chusedama. Chukka Kura Chapala Pulusu tayar cheskodan kavalsina padarthalu. Chapa mukkalu 1/2 kilo, tarigina chukka kura 1 kappu, tomatoes 2, ullipaya 1, karam taginanta, uppu taginanta, garam masala 1 teaspoon, jeelakarra 1 teaspoon, allam vellulli paste 1 teaspoon, endu kobbari podi koddiga, pasupu chitikedu, kottimira koddiga, pachchi mirapakayalu 2, mentulu 1 teaspoon, noone 3 tablespoonlu, dhaniyala podi 1 teaspoon. Start chesedamandi? Aa chedam. So, one ఇంట్లో వాళ్ళు కొత్త వెరైటీ చేసాము చాలా బాగుంది అనగానే ప్రయత్నిస్తారు మీరు తెలుగు రుచి చూసి ఇంకా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారా సూపర్ ఇంట్లో సో ఈజీగానే ఉన్నాయి మరి మీకు ఈజీగానే ఉందండి సూపర్ సరిపోతుంది ఇవి తీసేయాలా సో మరి ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసి సో ఇవి చల్లారాలి చల్లారాలి ఓకే చల్లారనిద్దాం మరి మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలు పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి కొంచెం వా నీళ్ళేసు సరిపోతుందండి అది ఎక్కడ ఉంచుకోండి ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ నూనె వేసేసుకుందాం నూనెలో కొద్దిగా నాన్ వెజ్ కదా కొద్దిగా ఎక్కువ పడుతుంటుంది ఓకే నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్ది కొత్తిమీర వేసే కొత్తిమీర కొత్తిమీర టమాటోలు టమాటాలు వేస్తాం కొద్దిగా మజాల ఓకే కారం కూడా వేసేసుకున్నాం కారం పసుపు పసుపు ధనియాల పొడి ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ వేస్తాం ఉప్పు ఉప్పు అన్నంలో బాగుంటుందా చపాతీ చపాతీకి బాగుంటుంది చపాతీ అంటే ఇంకా బాగుంటుంది జొన్న రొట్టెలతో ఇంకా బాగుంటుంది చపాతీకైనా బాగుంటుంది పుల్కల్లాగా చేసుకుంటే మనము ఇంకా బాగుంటుంది ఓకే మా పిల్లలు చాలా ఇష్టపడతారు దీని ప్రత్యేకంగా ఈ చేప అయితే బాగుంటుంది ఏమైనా ఉందో ఏ చేప అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు ఇంకా కొంచెం ముళ్ళు లేకుండా ఉండాలి తినగలుగుతారు కదా అట్లా అందరు చల్లు చేపల విషయంలో మాత్రం ఎక్కువ చేపలు తినాలి హెల్త్ పరంగా మంచిది అది కంటికైనా అన్నిటికి అవును కానీ ముళ్ళు ఉంటే ఇబ్బంది అయిపోతుంది అట్లా చుక్క కూర వేస్తారా కొద్ది వాటర్ యాడ్ చేస్తాం హైలోనే ఉంచచ్చు కదా ఉంచచ్చు ఇంకా మా బాబుకి చాలా ఇష్టం అండి ఈటీవీ ఛానల్కి నేను వెళ్తున్నా అంటే సంతోషం చాలా ఇష్టం ఉండే ఇక్కడ నాకు రావాలని ఓ అబ్బాయి కోరిక నెరవేరింది నెరవేరింది సో మూత పెట్టేద్దాం ఓకే మరి కాసేపు మగ్గనిద్దాం చూద్దామండి చూద్దామండి ఇది దగ్గరకు అవుతుంది దాని తర్వాత పేస్ట్ వేద్దాం ఇందాక మనం ఏదైతే పేస్ట్ చేసుకుంటున్నామో అది ఇది ఇలా పేస్ట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది పేస్ట్ చేసి వేసుకుంటే ఇది కూడా దగ్గరికి మంచిగా గ్రే వస్తుంది
దాని తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి, చిక్కగా వస్తుంది అన్నమాట కర్రీ. మా బాబు వాళ్ళ ఖాయ్. మీ బాబు పేరు శివానంద్ శివానంద్ ప్రదీప. ఓకే, చిన్న అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు అక్కడ. ఆహా, అంటే పెద్దవాళ్ళే. పెద్దవాళ్ళే. సో శివానంద్ ప్రదీప్ కదా. సో శివానంద్ గారు ప్రదీప్ గారు ఇద్దరికి హాయ్. సో అమ్మ మీకు అమ్మకు అందరికి హాయ్. మీ అమ్మగారండి. ఓకే, అమ్మగారికి ఫ్యామిలీ నెంబర్స్ అందరికి, వాళ్ళ వారికి ఫ్యామిలీ నెంబర్స్ అందరికి నా తరఫున నమస్కారాలు. చేపలేసేద్దాం. తొందర మగ్గిపోతుంది, చేపలు తొందరగానే మగ్గిపోతుంది. ఎలాగోని నూనె తేలుతుంది కదా. ఇది వచ్చి మనకి గ్రేవీ లాగా ఉంది. ఇది మీరు జొన్న రొట్టెలతోనైనా మనకి పుల్కాలతోనైనా చాలా బాగుంటుంది అంటున్నారు. మామూలుగా అయితే ఇలాగ కొంచెం గ్రేవీగా ఉంటుంది, అన్నంతో బాగుంటుంది. అన్నంలో కూడా రైస్ అన్నం కూడా బాగుంటుంది, కానీ వాటితో కంటే వీటితో ఎక్కువ బాగుంటుంది అంటున్నారు. ఇది ఇట్లా దగ్గర ఫ్రై లాగా ఉంటుంది కదా, అంటే రౌండ్స్ అంతా కూడా ఇంకా దగ్గరికి అయిపోతుంది అంటారా. ఇంకా కొంచెం ఓకే. సో మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామండి. అసలు తీస్తా ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేసిందిగా. నూనె ఎంత ఇట్లా నూనె వచ్చిన తర్వాత మగ్గిపోయిందండి. తీసేద్దామా? ఇంకా తీసేద్దాం. సో ఏం బాగా కొద్దిగా కొత్తిమీరతో గారు చేపల చుక్క కూర చేప పులుసు టేస్ట్. థ్యాంక్ యూ. చుక్కకూర చేపల పులుసు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. చుక్కకూర చేపల పులుసు తయారీ విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అదే ప్యాన్లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, టమాటో ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన చుక్కకూర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, చేప ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చుక్కకూర చేపల పులుసు రెడీ.